బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని ఓ బీసీ బాలికల వసతి గృహంలో ఆకలి అంటూ విద్యార్థులు అలమటించిపోయారు. 12 గంటలు దాటిన అల్పాహారం అందకపోవడంతో విద్యార్థులు అల్లాడిపోయారు. అయితే అటుగా వెళుతున్న కొందరు విద్యార్థుల రోతలు విని బహీర్బాద్ ఎంపీడీఓ రమేష్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే వసతి గృహానికి చేరుకుని విద్యార్థులు ఓదార్చి ఇక భోజనం పెట్టారు. ఇక వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో రేపు జరిగే సమీక్ష ఇక పరీక్ష గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అరగంట ఆలస్యంగా నిద్రలేచిన భోజనం ఉండటం లేదంటూ విద్యార్థులు ఎంపీడీఓకు వివరించారు. వసతి గృహానికి ఎంపీడీఓ రమేష్ రావడంపై ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన విద్యార్థులు ఆయన్ను పట్టుకుని కంటతడి పెట్టుకున్నారు. వారిని ఎంపీడీఓ విద్యార్థులు ఒక ఓదారుస్తూ ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరంలోని ఓ బీసీ బాలికల వసతి గృహంలో ఆకలి అంటూ విద్యార్థులు అలమటించిపోయారు. 12 గంటలు దాటిన అల్పాహారం అందకపోవడంతో విద్యార్థులు అల్లడిపోయారు. అయితే అటుగా వెళుతున్న కొందరు విద్యార్థుల రోతలు విని బషీరాబాద్తో ఎంపీడీఓ రమేష్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే వసతి గృహానికి చేరుకుని విద్యార్థులు ఓదార్చి భోజనం పెట్టారు. ఇక వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో రేపు జరిగే పరీక్ష గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అరగంట ఆలస్యంగా నిద్రలేచిన భోజనం ఉండటం లేదంటూ విద్యార్థులు ఎంపీడీఓకు వివరించారు. వసతి గృహానికి ఎంపీడీఓ రమేష్ రావడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన విద్యార్థులు ఆయన్ను పట్టుకుని బోర్న విలిపించారు. ఇక వారిని ఎంపీడీఓ ఓదార్స్తూ ధైర్యాన్ని ఇచ్చారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. బాలికల వసతి గృహాల్లో ఆకలికి అనుమతించిపోతున్నప్పటికీ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వారిని పట్టించుకోవట్లేదంటూ కూడా మనకు ఒక కథన కనపడతా ఉంది. ఆకలికి అనుమతించిపోయిన సుమారు 12 గంటలు అయినప్పటికీ కూడా అల్పాహారం అందకపోవడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి కొందరు విద్యార్థులు వారి ఆందోళన ఆరోపణ ఈ భిన్న నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీఓకి ఫిర్యాదు చేశారు. ఎంపీఓ రమేష్ సమాచారం ఇవ్వడంతో వెంటనే వసతి గృహానికి చేరుకుని విద్యార్థులను ఓదార్చి భోజనం పెట్టించారు. ఇక వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులతో రేపు జరిగేటువంటి పరీక్ష గురించి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అరగంట ఆలస్యంగా నిద్ర లేచినటువంటి విద్యార్థులకు సంబంధించి భోజనం పెట్టలేదంటూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎంపీడీఓకు మొత్తం వివరాలను సేకరించిన తర్వాత విద్యార్థులకు సంబంధించిన వసతి గృహంలో ఎంపీఓ రమేష్ రావడంతో ఒక్కసారిగా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క ఆవేదనను మొరపెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒకంత కాలంగా కూడా ఇటువంటి వ్యవహారం జరుగుతుంది అంటూ కూడా విద్యార్థులందరూ కంప్లైంట్ రేజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎంపీఓ వెంటనే సీరియస్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై సీరియస్ గా మాట్లాడుతూ ఇటువంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తే కొన్ని వసతి గృహాలు అంటే బాలికలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్న కొన్ని నేపథ్యంలోనే అనేక సందర్భాలలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. బీసీ వెల్త్ రాష్ట్రాలలో విద్యార్థుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అక్కడ ఇన్ని రోజులు కొన్ని వసతులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి అని అనుకుంటే ఇప్పుడు భోజనానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా రెక్టిఫై అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది కేవలం నిర్లక్ష్యంతో కావాలనే ఆలస్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆలస్యంగా విద్యార్థులకు భోజనం పెట్టడం వారి యొక్క ఆరోగ్యానికి కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య నిమిత్తం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుంది. దీనిపై కఠినంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఎంపీఓ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. రాజశేఖర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. ఎప్పుడు వచ్చినా సరే ఇద్దరు వస్తారు. ఒక్కొక్కసారి అయితే సార్ ఒక్కడే వస్తాడు. ఈమె బసమంటి ఉందంటే మాకు టార్చర్ అయిపోయింది సార్. అవి ఏరంటే
వాటర్ బంద్ కరే కదా, వాటర్ ఎందుకు బంద్ చేశారు? స్నానం చేయరాదు, స్నానం చేసి